హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తిర్మార్ మలనా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మలన్న ప్రజలారా అందరూ జాగ్రత్తగా ఉండండి సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తున్నటువంటి పరిస్థితి కరోనా ప్రజలకు ఆక్సిజన్లు బెడ్లు ఏమీ దొరకగా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఒకానొక దశలో ఒక్కొక్క కుటుంబం మొత్తం అందరినీ కోల్పోతున్నటువంటి పరిస్థితి అటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఆస్తులు అమ్మి లక్షల రూపాయలు తగిలేసి కనీసం అయిన వాళ్ళని కూడా బ్రతికించుకోలేని పరిస్థితిలో ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా నడుస్తూ ఉంది కాబట్టి ప్రజలారా మీరే అప్రమత్తంగా ఉండండి ఓవైపు వ్యాక్సిన్ లేదు ఓవైపు బెడ్ల కొరత ఓవైపు ఆక్సిజన్ కొరత ఓవైపు ప్రభుత్వ ఆసుపత్రులు గాంధీ టిమ్సుల్లో అత ఇంకా ఎక్కడ కూడా వసతులు లేనటువంటి పరిస్థితి పోతే వస్తామారామన్నటువంటి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రజలారా మీరంతా జాగ్రత్తగా ఉండండి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఇక అలాగే చాలామంది తీన్మార్మలన నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి ప్రకటించిన కేసీఆర్ మీద ఒట్టే చెప్పినా కూడా ఎవరు నమ్ముతలేరు కాబట్టి ఇక నేనేం చేయలేను ఉపసంహరించుకుంటున్నాను ఇక ఈనాడు దినపత్రిక చూస్తే రాత్రికి రాత్రే సర్వేనా నోటీసులు ఇవ్వకుండా అంతా హడావిడి ఎందుకు ఏ చట్టం కింద సర్వేకి వెళ్ళి బోర్డు పెట్టారు దొడ్డి దారిన వెళతామంటే అనుమతించం ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే ఈటల భూములపై హైకోర్టు వ్యాఖ్యలు నాకు తెలిసి పద్దెనిమిది ఎకరాల భూమిని సర్వే చేయించడానికి రెండు రోజులు పట్టింది ఇక్కడ నూట ఇరవై ఎకరాలను రాత్రికి రాత్రే ఎలా పూర్తి చేస్తారు అధికారులు కారులో కూర్చొని భూమి చుట్టూ తిరిగి నివేదిక ఇచ్చినట్లుంది అసలు ఎవరు ఫిర్యాదు చేశారు ఎప్పుడు ఫిర్యాదు చేశారు ఎప్పుడు విచారణకు వెళ్ళారు నోటీసులైనా ఇవ్వకుండా రాత్రికి రాత్రే కలెక్టర్ చర్యలు చేపట్టడం ఉదయం పళ్ళు తోమక ముందే విధుల్లోకి వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలుగా ఇవి బాధాల పోసిడ్డి సునో సునో నాకు తెలిసి పద్దెనిమిది ఎకరాల భూమిని సర్వే చేయించడానికి రెండు రోజులు పట్టింది ఇక్కడ నూట ఇరవై ఒక్క ఎకరాలను రాత్రికి రాత్రే ఎలా పూర్తి చేశారు అధికారులు కారులో కూర్చొని భూమి చుట్టూ తిరిగి నివేదిక ఇచ్చినట్టుంది అసలు ఎవరు ఫిర్యాదు చేశారు ఎప్పుడు ఫిర్యాదు చేశారు ఎప్పుడు విచారణకు వెళ్ళారు నోటీసులైనా ఇవ్వకుండా రాత్రికి రాత్రే కలెక్టర్ చర్యలు చేపట్టడం ఉదయం పళ్ళు దోమక ముందుకే విధుల్లోకి వెళ్ళడం ఆశ్చర్యం కలిగిస్తుందని హైకోర్టు దిక్కింది ఇగో ఏ చట్టం కింద సర్వేకి వెళ్ళి బోర్డు పెట్టారు దొడ్డి దారిన వెళతామంటే అనుమతించం ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే ఈటల భూములపై హైకోర్టు వ్యాఖ్యలు ఈ ఇది కథ సిగ్గనిపిస్తలేదా పోసి చెడ్డి ఎట్లైనా తిట్లు పడితే నువ్వు రంగీజడే మంగిజడే తాజెడ్డ కోతి వనమంతా చేసినట్టు నువ్వే చెడిపోయినావంటే ఉన్న అధికారులను కూడా జడగొడిచివు ఇప్పుడు మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట హకీంపేటలో ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హ్యాచరీస్ భూముల్లో ఇప్పటికిప్పుడు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది నోటీసులు జారీ చేసి తగిన గడువు ఇచ్చి చట్ట చర్యలు చర్యలు చేపట్టవచ్చని పేర్కొంది సేల్స్ ట్యాక్స్ అధికారుల్లా ఈ రోజు నోటీసులు ఇచ్చి రేపు వెళతామంటే కుదరదని తగినంత గడువు ఇచ్చి వివరణ కోరాలని స్పష్టం చేసింది నోటీసులకు స్పందించకపోతే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది ఇందులో కలెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రభావం ఉండరాదని పేర్కొంది భూముల్లోకి సర్వే పేరుతో కలెక్టర్ వెళ్ళడానికి తప్పు పట్టింది విచారణకు వెళ్లే ముందు నోటీసులు ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు తీవ్రంగా ఉల్లంఘించినట్లేనని కోర్టు అభిప్రాయపడింది అలా చట్టవిరుద్ధంగా ప్రవేశించడాన్ని తప్పుబట్టిన కోర్టు పిటిషనర్ల హక్కుల్లో జోక్యం చేసుకోరాదని కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ జూలై ఆరుకు వాయిదా వేసింది నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లోకి రావడానికి సవాల్ చేస్తూ జమునా హ్యాచరీస్ ఈటల నితిన్ రెడ్డి ఈటల ఈటల నితిన్ రెడ్డి అని చూడు ఈయన కొడుకు పేరు ఈట రెడ్డి అని పెట్టుకుంటుని రా అట్లా రావాలని ఆయన ఈటల నితిన్ రెడ్డి ఈటల జమునారెడ్డి అని రాయను ఇంకా హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ ఇంటి వద్ద విచారణ చేపట్టారు వాదనల సందర్భంగా న్యాయమూర్తి పలు ప్రశ్నలను సంధిస్తూ అధికారుల వ్యవహరించిన తీరును హర్షించలేకపోతున్నానని పేర్కొన్నారు సర్వేకు అనుమతించిన విధానం ఏమిటని ప్రశ్నించారు నివేదికలో కలెక్టర్ వాడిన భాషను చూస్తే ఏ రకంగా వ్యవహరించారో తెలుస్తుందన్నారు ఏజీ చెప్పినట్టు డీజీ డిజిటల్ సర్వే అయినా కనీసం నోటీసులు ఇవ్వాల్సిందని ఇంత హడావిడి ఎందుకని ప్రశ్నించారు కలెక్టర్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏ అధికారంతో విచారణ చేపట్టారో తర్వాత తెలుస్తామని వ్యాఖ్యానించింది అయిపోయినా కలెక్టర్ నిరకిచ్చిండి ఒడిచిపోయింది బాతాల పోషిటి కలెక్టర్ నిరకిచ్చిండి వడిచిపోయిడు ఐఏఎస్ అధికారులారా ఐపీఎస్ అధికారులారా ఎప్పటికైనా ఈ చోరు మిమ్మల్ని నిరికిస్తాడు అవతల పడతాడు మాకు దొరికేది రేపు మీరే వీళ్ళు దొరకరు అందుకోసమే జాగ్రత్తగా ఉండండి ఈ మీ పని మీరు చేయరాదండి సార్ అట్లా పోకూడదని ఓ నోటీస్ జారీ చేయండి ఆయిగో కట్టపల సంఘం దిగించుడు విలేకరులతో మాట్లాడుతున్న వినోద్ కుమార్ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి కరీంనగర్కి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నేతలు పార్టీ విచ్ఛిన్నానికి ఈటల కుట్ర ఆయన హుజూరాబాద్లో బీసీ హైదరాబాద్లో ఓసీ వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి సీఎం కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకోం మంత్రులు గంగుల కొప్పుల ధ్వజమట మా మా బాహుబలిని విమర్శిస్తారా మేము ఇంతమంది కట్టపొలం ఉండగా అన్నట్టు ఉంది అలా ముచ్చట ఎవరైనా నమ్ముతురా మీరు ప్రెస్ మీట్ పెడితే కింద కామెంట్లు చూడరు బూతులు తిడుతున్నారు మిమ్మల్ని కట్టప్పలు దిగిర్రని చెప్పి ఆయాల బిడ్డ ఎమ్మెల్సీ పదవి కోసం భూపతి రెడ్డిని బయటికి వెళ్ళగొట్టేందుకు నిజామాబాద్ ఎమ్మెల్యేలను కూర్చున్న పెట్టి ఆడ కథ నడిపించినావు ఇవాళ పరిస్థితి ఏంది ఇవాళ గదే కథ కట్టావు మళ్ళా కొడుకుని మంత్రి ముఖ్యమంత్రిని చేసేందుకు కరీంనగర్ వాళ్ళని కూర్చుండబెట్టినావు మీ దాంట్లో ఏ ఒక్కరు కూడా బానిస కాదని చెప్పనీకి నాకేమైతే ఇబ్బంది అనిపి మీరు బానిసలు కేసీఆర్ దగ్గర కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి ఎవరు చొరబడకుండా కేసీఆర్ రాజ్యంలోకి ఎవరు చొరబడకుండా వీటిని నిలబడ్డ బానిసలు మీరు మీరు మంత్రులని మీరు ఫీల్ కానీ ఎవరికి లేదా ఆశ తెరాసాను విచ్ఛిన్నం చేసేందుకు పార్టీలో తిరుగుబాటు తీసుకొచ్చేందుకు ఈటల రాజేందర్ కుట్ర చేశారని ఎస్సీ మైనార్టీ బీసీ సంక్షేమ శాఖల మంత్రులు కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు బలహీన వర్గాల ముసుగులో ఒక మేకవాన్నే పులి ఆయన ఇగో ఈడనే చూడరు ఎంత బట్టేవాయి ప్రెస్ మీటో ఇదంతా ఈడనేమో భూములు ఆక్రమించిండని భర్తరఫ్ వీళ్ళు ఏమంటారు ఈడ పార్టీని దీల్చడానికి కుట్ర చేసిండనేది వీళ్ళ ఈడ వాదన ఏమన్నా పొంతన కలుస్తుందా ఏమన్నా పొంతనుందా దీనికి దానికి పార్టీని పార్టీలో ఏ పార్టీని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పనిండి అందుకోసమే ఇక్కడ కథం చేసినామని వీళ్ళు చెప్తున్నారు ఈడనేమో బాతాల పోసేట్టు ఏం చెప్తా ఉన్నాడు ఎందుకు భర్తరఫ్ చేసిందంటే భూములు ఆక్రమించిండని ఈడ అంత దొంగల మూట ప్రజలారా అర్థమవుతుంది కదా ఎవరైంది అనేది ఆయన హైదరాబాద్లో బీసీ ఆయన హుజూరాబాద్లో బీసీ హైదరాబాద్లో ఓసి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి మరి గంగుల కమలాకర్ అన్న నీకు ఎట్లు మరి నీకెట్లు వచ్చినాయి బోయినపల్లి వినోద్ గారు మీకెట్లు వచ్చినాయి ప్రతిమ శ్రీనివాస్ మీ సోదరుడే కదా ఆయనకు వేల కోట్లు ఎట్లు వచ్చినాయి కుంట నైన్త్ ప్యాకేజీలో ఆ కంపెనీడు వాడెవడో కాంట్రాక్ట్ తీసుకుంటే మీరు ఎట్లా మీ మీరు సుధపూసరా ఇక కొప్పుల ఈశ్వరు కొప్పుల ఈశ్వరన్నా మీరంతా కూర్చున్నారు కదా అంత దళిత బహుజన బిడ్డలా కూర్చున్నారు కదా దళిత ముఖ్యమంత్రి ఎటు అడిగిరా అని అడిగిర మీ మీరంతా అవినీతి పర్లేనా ఇడ గుసునోళ్ళు మీరు ఇక పత్తిత్తు మాటలు మాట్లాడుతూ ఉంటే నోటితో నవేముచ్చేది నేను ఐదేమన్నా బలహీన వర్గాల ముసుగులో ఒక మేకవన్నే పులి ఆయన హుజూరాబాద్కు వెళ్తే బీసీ హైదరాబాద్కు వస్తే ఓసి అని మంత్రి పదవి ఓగానే బీసీ బిడ్డనని చెప్పుకుంటున్నారని అన్నారు ఆయన ఏనాడు బల బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి శాసనసభలో మాట్లాడలేదని అన్నారు ఎంతోమంది బీసీలను అనగదొక్కారని మంత్రి పదవికి సైతం ఏమాత్రం న్యాయం చేయలేదని గంగుల కొప్పుల పేర్కొన్నారు మంత్రి పదవికి ఏమాత్రం న్యాయం చేయలేదా టీటల్ రాజేంద్ర ప్రజలారా ఇక్కడ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈటల రాజేంద్ర మంత్రి పదవికి న్యాయం చేసిండా చేస్తే ఎస్ అని లేకపోతే నో అని ఇలా ముఖం మీద పెట్టినట్టు ఉండాలి కామెంట్లు పెట్టండి కామెంట్లు పెట్టండి కోరితే నేనే రాజీనామా చేసేవాన్ని ఇంకా ఏం చేయాలని చూసినా మీకే నష్టం మంత్రులు ఆత్మసాక్షిగా మాట్లాడట్లేదు నేను ఎప్పుడూ లైన్ దాటలేదు కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు సీఎం అంటే కూడా స్వాగతించా ఈటల రాజేంద్ర వ్యాఖ్యలు ఇక కుమారుడు సీఎం అంటే ఇంకో దళితుడు సీఎం అవుతాడంతే కూడా నేను స్వాగతించిన అని చెప్తా ఉన్నాడు కరోనాను జయించిన కేసీఆర్ ఓ కొడుక నువ్వు జయిస్తే మాకెందుకు జయించకపోతే మాకెందుకు రామోజీరావు ఎందుక ఈ వార్త వచ్చినాడా ఇంకో నాలుగు రోజులు ఉండని క్వారంటైన్లా ఏడేళ్ళు వచ్చి ఉంటున్నాడు కరోనాను జయించిన పొద్దు బాహుబలి యుద్ధానికి పోయినావు నువ్వు రాజ్యాలు గులగొట్టే యుద్ధానికి పోయినావని జయించి ఏం జయించినవు లొటపీసు ఆ జై మెయిన్ మే సెషన్ వాయిదా కరోనా ఉధృతి దృష్ట్యా నిర్ణయం ఇక వివాహ బంధానికి వీడుకోలు ధార్మిక కార్యక్రమాలు ఉమ్మడిగానే నిర్వహిస్తాం బిల్ గేట్స్ మెలిందా సంయుక్త ప్రకటన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుడు బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆయన సతీమణి మెలిందా విడాకులు తీసుకుంటున్నారు తమ ఇరవై ఏడేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్టు సోమవారం అర్ధరాత్రి దాటాక భారత కాలమాన ప్రకారం ఆ దంపతులు ఇద్దరు ట్విట్టర్లో సంయుక్తంగా ప్రకటించారు మైక్రోసాఫ్ట్ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవడం ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురిచేసింది ఎన్నో సమాలోచనలు ఎంతో మదనం తర్వాత మా వైవాహిక బంధానికి ముగింపు పలకాలన్న నిర్ణయానికి వచ్చాం గత ఇరవై ఏడేళ్లలో మేము ముగ్గురు అద్భుత అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దాం దాంతోపాటు ప్రపంచంలోనూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్ ద్వారా కృషి చేశామని వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారట సరే మీ ఇష్టం అది మీ పర్సనల్ చాప కింద నీరులా డబుల్ మ్యూటెంట్ ఇగో గిజ్జుడు శ్రీధర్ రేషన్జుడు కర్టూన్ ప్రభుత్వం ఏమో ఇగో నత్త ఆక్సిజన్ సిలిండర్లు మందులు టీకా ఇగో ఈ వ్యవస్థ చక్రాల బండి ఉండాలి ఇగో ఏది చతురస్రంలో ఉన్న చూడ్రీ తెలుగు రాష్ట్రాల్లో రెండో ఉధృతికి కారణం ఇదే కొత్త కేసుల్లో సగం వరకు బి వన్ పాయింట్ సిక్స్ వన్ సెవెన్ వైరస్ వ్యాప్తిలో ఉన్న ఎన్ ఫార్ ఫోర్ ఫార్టీ కే క్రమంగా కనుమరుగు జన్యు క్రమ ఆవిష్కరణలో మార్పులకు మార్పులను గమనిస్తున్న సిసిఎంబి శాస్త్రవేత్తలట తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడానికి డబుల్ మ్యూటెంట్ వైరసే కారణమని అంటున్నారు ప్రభుత్వాన్ని ఏ తప్పు లేదు ఇది కేసీఆర్ నిర్లక్ష్యం అని అంటున్నారు కానీ కాదు డబుల్ మ్యూటెంటే కారణం అని అంటున్నారు అర్థం చేసుకోరు వార్తల సారాంశం ఎట్లా ఎట్లా రాస్తున్నారు వార్తలు అనేది సిసిఎంబి శాస్త్రవేత్తలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ రెండో ఉధృతి మార్చి నెల మధ్యలో మొదలైంది దాదాపు నెలన్నరకు పైగా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి వైరస్ జన్యుక్రమాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు కొత్త విషయాలను గుర్తించారు కొత్తగా వస్తున్న కేసులో సగం వరకు బి వన్ పాయింట్ సిక్స్ వన్ సెవెన్ వైరస్ రకమే ఉండడంతో ఇతర రాష్ట్రాల డాటాతో పోల్చి చూసిరట మన తానే కేసీఆర్ పక్కడ్బందీగా పనిచేస్తుండ్రు అధికారులు టంచన్గా పనిచేస్తున్నారు మందులు ఆక్సిజన్ బెడ్లు అన్నీ ఉన్నాయి కాకపోతే దీని ఇంట్లో పీనిగల ఈ కారణంగా పెరిగినాయి మన తన కేసీలు కానీ కేసీఆర్ కారణంగానో ప్రభుత్వం కారణంగానో కాదు అనేది రామోజీరావు గారు సర్టిఫికేట్ రాసి కేసీఆర్ చేతిలో పెడుతుంది పిండేస్తున్న ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి రూపాయల లక్షల్లో వసూలు చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు అప్పుల పాలవుతున్న పేద మధ్యతరగతి వర్గాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ప్రాంతానికి చెందిన రైతు సత్యనారాయణ కోవిడ్ బారిన పడితే మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చారు మదీనాగూడలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చితే హాస్పిటల్ రోజుకు వసూలు చేసిన మొత్తం తొంభై వేలు రెండు వారాలు ఆసుపత్రిలో ఉన్న మంగళవారం ఆయన కరోనాతో మృత్యువాత పడ్డారు ఇప్పటి చెల్లించిన తొమ్మిది లక్షల పోను మరో మూడు పాయింట్ ఐదు లక్షలు కడితేనే శవాన్ని ఇస్తామరణంతో ఆ కుటుంబం వెళ్గల ఆ మొత్తం కట్టి హైదరాబాద్లోనే దాన సంస్కారాలు చేసి కన్నీలతో సొంతూరుకు వెళ్ళింది భూమి అమ్ముకొని ఆ మొత్తం ఖర్చు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి చూసారు కదా ప్రజలరా మీరు వేసే ఓటు మీ ఓటు ఆ రోజు ఐదు వందల రూపాయల కాచబడ్డావు కదా తొమ్మిది తొమ్మిది లక్షల ఇడ కట్టి సాగుకెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇది ఓటు ఎంత పవిత్రమైందని చెప్తా అంటే అందుకోసమే విద్యా వైద్యం అనేది ఫ్రీగా ఉండాలి కార్పొరేట్ లెవెల్లో ఉండాలి తెలంగాణ బడ్జెట్లో ముప్పై శాతం దీనికి పెట్టాలి కానీ పెడతారు ఐదు దొంగలు పెట్టరు ఎందుకు ఒకవేళ విద్యకు పెడితే చదువుకొని రేపు పొద్దుగాల ఉద్యోగం అడుగుతాడు చదువుకొని ప్రశ్నిస్తాడు కాబట్టి ఆయనకు చదువు అందకుండా చేయాలి ఒకవేళ వైద్యం కనుక ఇస్తే మంచి ఆరోగ్యవంతుడై ఉంటే అప్పుడు తిరగబడతాడు బలిష్టుడైతాడు కాబట్టి అలా అలా లేకుండా చేయాలి ఇంకోవైపు ఏం చేయాలి వైద్యం మెరుగుపడకుండా సొంత బంధువులయో ప్రభుత్వంలో ఉన్నటువంటి దొంగ నేతల లీడర్లయో వాళ్ళ ఆసుపత్రులు బాగుపడాలి కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేస్తారు ప్రజలారా ఇప్పటికే నేను అర్థం చేసుకోండి నేను చెప్పేది విద్యా వైద్యం ఓటు ఓటుకొచ్చేటప్పుడు ఈ రెండు అడగాల విద్యా వైద్యం గురించి అడగాలి మీరు అడగరు మీరు అడగరు ఎందుకంటే ఏ మాకేంటి అనుకుంటారు ఇప్పుడు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెర్ల ప్రాంతానికి చెందిన రైతు సత్యనారాయణ కోవిడ్ బారిన పడ్డాడు ఏ డబ్బులు తీసుకోకుండా ఓటు వేసినటువంటి పరిస్థితి ఉంటే ఈ దారుణం అవుతుందా నువ్వు ఎప్పుడైతే డబ్బులు కాశపడుతున్నావో కథం నీకు రెండు వేలు ఇచ్చిండీ దగ్గర తొమ్మిది లక్షలు గుంజను మన ఆస్పత్రి అయిపోయా దేశంలో రెండు కోట్లు దాటిన కరోనా కేసులు తాజాగా మూడు లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మందికి వైరస్ మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది మృతి రాష్ట్రంలో కొత్తగా ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు పాజిటివ్లు ఒక్క రోజులో యాభై తొమ్మిది మరణాలు నలభై ఒక నలభై టీకా డోసుల పంపినట్టు ఎన్ని టెస్టులు చేసిన సంగతి అని చెప్పడిగా రాయడు చేసి ముప్పై వేలు నలభై వేలు టెస్టులు చేస్తారు ప్రైవేట్ ఆసుపత్రులు టీకాలు కొనొచ్చు నలభై ఐదేళ్ళు పైబడిన వారి కోసం అనుమతించిన ప్రభుత్వం అంటూ మూడో పేజీల వార్తను చూడొచ్చు ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ నిరవధిక వాయిదా కరోనా దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న బయో బయోబుల్లో మ్యాచ్లతో అభిమానులు అలరించిన ఐపీఎల్ రెండు వేల ఇరవై అర్ధాంతరంగా ముగిసింది గత కొన్ని రోజుల్లో అనేక మంది క్రికెటర్లు కోవిడ్ నైన్టీన్ బారిన పడడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది మిగతా టోర్నీని ఎప్పుడు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలేదు ఏప్రిల్ తొమ్మిదిన మొదలై మొదలైన ఐపీఎల్లో ఇప్పటివరకు ఇరవై తొమ్మిది మ్యాచ్లు జరిగాయి పాజిటివ్ కేసులు రాకముందే కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి వెళ్ళిపోయారు కోవిడ్ పంతొమ్మిది కారణంగా రెండు వేల ఇరవై ఐపీఎల్ను యుఏలో నిర్వహించారట పూర్తి వివరాలు మొత్తానికి ఐపీఎల్ వాయిదేసారు చాలామంది విదేశీ ఆటగాళ్లు కూడా తిట్టిరు ఈ ఆమెకి ఇంత దేశమే ఆగమవుతుంటే నీ ఐపీఎల్ ఏమాడాలరా అని తిట్టిపోయారు మొదటిది ఇక్కడ రెండోది ఎక్కడ ఏందది నిమ్స్ ఆసుపత్రిలో గత జనవరిలో టీకా కేంద్రాన్ని ప్రారంభించారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు వైద్యులు వారి కుటుంబీకులతో పాటు జర్నలిస్టులకు కూడా మొదటి డోసు టీకా వేయించుకున్నారు అధిక భాగం ఇక్కడ కోవాక్సిన్ టీకానే వేశారు పాత భవనంలోని వెల్నెస్ కేంద్రంలో టీకా కేంద్రానికి నిత్యం మూడు వందల నుంచి ఐదు వందల మంది వరకు వచ్చారు ఇప్పటికే వేలాది మంది మొదటి డోసు వేయించుకున్నారు కొద్ది కొద్ది మంది మాత్రమే రెండో డోసు వేసుకున్నారు కొంతకాలంగా టీకా కేంద్రం వద్ద రద్దీ అధికమైంది మొదటి డోసు వేసుకున్న దాదాపు నాలుగు వేల మంది రెండో డోసుకు రెండో డోసును నిమ్స్ కేంద్రంలో వేయించుకోవడానికి సిద్ధపడ్డారు ఈ తరుణంలో ఇక్కడి టీకా కేంద్రాన్ని మూసివేసినట్లు ఆసుపత్రి పాలనా యంత్రాంగం గత మంగళవారం ప్రకటించింది ఇక్కడ కేంద్రాన్ని ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారో అధికారులే చెప్పు చెప్పలేకుండా ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్దామంటే అక్కడ టీకాలు వేయడం లేదని సంబంధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సందేశం రాదే ఈ ఆసుపత్రిలో టీకా మొదటి డోసు తీసుకున్న చాలామంది లబ్ధిదారులకు చెరవానికి ఎస్ఎంఎస్లు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు కేంద్ర ప్రభుత్వ అధికారిక కోవిన్ వెబ్సైట్లో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ చేసి వివరాలు పరిశీలించినా టీకా తీసుకున్నట్టు కనిపించకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారట ఇది మన తాన ముచ్చట మృగరాజుకు కరోనా హైదరాబాద్ జూలో ఎనిమిది సింహాలకు వైరస్ దేశంలోనే తొలిసారిగా జంతువుల్లో నిర్ధారణ సంరక్షణ సిబ్బంది నుంచి సోకి ఉంటుందని అనుమానమట కరోనా మహమ్మారి రెండో దశ రోజు రోజుకు ఉధృత రూపు ఉధృత రూపం దాలుస్తుండగా తాజాగా జూలో ఉన్న సింహాలకు సోకడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది దేశంలోని సింహాలకే కావలి కుక్కలకే వస్తుంటే ఇక సింహాలకు రాదా తొలిసారిగా హైదరాబాద్లో నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఎనిమిది పులులు ఎనిమిది సింహాలకు వైరస్ ఉన్నట్లు మంగళవారం నిర్ధారణ అయిందట అయ్యో హైదరాబాద్లో జూలో సింహాల కరోనా ఇదిగో మనమే జాగ్రత్త పడాలి బయట సాయం కోసం చూసి లాభం లేదు ఇక ఇప్పుడు మంచి రాజసామే బయట సాయం ఏం లేదు ఇగో సింహాలు చూడు ఎక్కడికక్కడ నేలకొరి పడుకుని మాస్కులు పెట్టుకుని పరిస్థితి ఏడుకొచ్చింది ఇక వెలుగు దిన పత్రిక చూద్దాం ఐపీఎల్ కేల్ కథం కరోనా దెబ్బకు పద్నాలుగవ సీజన్ నిరవధిక వాయిదా కరోనా టైంలో రోజు ఐపీఎల్ మ్యాచ్లతో సేద తీరుతున్న క్రికెట్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ దేశాన్ని వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఐపీఎల్ పద్నాలుగవ సీజన్ దెబ్బ కొట్టింది సురక్షితమైన వాతావరణంలో ఉన్న క్రికెటర్లను తాకిన ఈ తాకిన ఈ మహమ్మారి మెగా లీగ్ను అడ్డుకుంది సోమవారం ఇద్దరు ప్లేయర్లు ఓ కోచ్కు వైరస్ సోకినట్టు తేలగా మంగళవారం మరో ఇద్దరు క్రికెటర్ల కరోనా బారిన పడ్డారు మొత్తంగా నాలుగు ఫ్రాంచైజీలు ఎఫెక్ట్ కావడంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్తో కలిసి ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసిన బీసీసీఐ లీగ్ను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లేయర్లు ప్లేయర్లు కోచింగ్ సిబ్బంది స్టాఫ్ ప్రాణాల కంటే తమకు ఏది ముఖ్యం కాదని స్పష్టం చేసింది ఇండియన్స్తో పాటు లీగ్ కోసం ఇండియా వచ్చిన ఫారిన్ ప్లేయర్లను సేఫ్గా వారి స్వదేశాలకు పంపిస్తామని చెప్పింది లీగ్ వాయిదా వల్ల బీసీసీఐ దాదాపు రెండు వేల పైనే ఆదాయం కలిపింది ఈ లోటేజ్ రెండు వేలు ఎవరికి కావాలి కోటాని కోట్ల మంది చచ్చిపోతుంటే రెండో డోస్ ఎట్లా రాష్ట్రంలో టీకా ట్రబుల్ నలభై రెండు లక్షల మంది ఈ నిన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టి గిజ్ చెప్పనుండ్రి రెండో డోసును మేము అందజేయడానికి కృషి చేస్తున్నాం రెండో డోసు పలానా కాడ దొరికి గిజ్జెప్పనుండ్రి కట్టపలారా రెండో డోస్ ఎట్లా రాష్ట్రంలో టీకా ట్రబుల్ నలభై రెండు లక్షల మంది ఎదురు చూపులు గడువు దాటిపోతుందని ప్రజల ఆందోళన రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఆన్లైన్లో దొరకని స్లాట్లు వ్యాక్సిన్ ఎక్కడ దొరుకుతుందో తెలియనటువంటి పరిస్థితి కరోనా సెకండ్ వేవ్ డోస్ కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఎట్లా అని రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది ఎదురు చూస్తున్నారు రెండో డోస్ వేసుకునే టైం ముంచుకొస్తున్నా ఎక్కడ ఎప్పుడు వేయించుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం వద్ద పక్కా ప్రణాళిక లేకపోవడం సరిపడా డోసులు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోజుకో తీరు ప్రకటనతో ప్రభుత్వం గందరగోళానికి గురిచేస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా వ్యాక్సిన్ బంద్ చేసింది పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై నాలుగేళ్ళ వయసు వారికి ఎప్పటి నుంచి వ్యాక్సిన్ వేస్తారో ఇప్పటికీ ప్రకటించలేదు కోవిడ్ వారియర్లతో పాటు నలభై ఐదేళ్ళు పైబడిన వారికి ప్రభుత్వం తొలుత వ్యాక్సిన్ వేసుకునే వెసులు వెసులుబాటు కల్పించిందట గందరగోళం వెబ్సైట్లో స్లాట్లకు తిప్పలు వ్యాక్సినేషన్కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం జనానికి ఇబ్బందిగా మారింది ఇప్పటికీ కోవిన్ రిజిస్ట్రేషన్ సైట్లో సరైన సమాచారం అందుబాటులో లేదు సైట్లో కొన్ని సెంటర్ల వివరాలు ఉన్నాయి అన్ని సెంటర్లు అన్ని ఏరియాలో వ్యాక్సిన్ అందుబాటులోకి ఉంచాల్సిన హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని సెంటర్లో అందుబాటులో ఉంటుంది దీంతో ప్రజలు తమకు స్లాట్ ఎప్పుడు దొరుకుతుందో ఏ ఏరియాలో బుక్ చేసుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు కొన్ని సెంటర్లో ఒక్కరోజు స్లాట్ చూపిస్తే ఇంకో రోజు నాట్ నాట్ అప్లికేబుల్ అని చూపిస్తుంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో పల్లెల్లో ప్రజలు మరింత ఇబ్బంది పడతా ఉన్నారట ఎట్ దయ్యం పాశం తింటే పోసేటికేంది ఆయన ఇంకేమన్నా తింటేంది జనం ఉన్నా చచ్చిపోయిన ఆయనకు సంబంధమే లేదు రాష్ట్రంలో టీకా ట్రబుల్ అంటూ ఇగో ఈ వార్తను మనం ఇక్కడ చూడొచ్చు ఇక ఎన్ని రోజులు తిప్పుకుంటారు ఈ పేరు నాగమ్మ సికింద్రాబాద్ అడ్డగుట్ట వాసి గత పదిహేను రోజుల నుంచి టీకా కోసం పిహెచ్ చుట్టూ అధిక తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రేపు ఎల్లుండంటూ తిప్పి పంపుతున్నారని వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద మంగళవారం ఇలా బోర్న విలపించింది ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్తున్నారని ఎక్కడికి వెళ్ళాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఇగో నలభై ఐదేళ్ళు దాటిన వాళ్ళకే టీకా ప్రైవేట్ హాస్పిటల్కు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఉత్పత్తిదారుల నుంచి కొనుక్కోవాలని సూచన జనానికి రిజిస్ట్రేషన్ మస్ట్ లేకుంటే నో వ్యాక్సిన్ పద్దెనిమిది ఏళ్ళు పైబడినోళ్లకు టీకాపై త్వరలో ప్రకటన ఇక తెలంగాణలో త్వరలో అంటే మీకు ఎరికే కదా ఏదో కథ ఇగో ఇది టీకా పరిస్థితి మంగళవారం హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి వ్యాక్సిన్ కోసం భారీగా తరలి జనం జనం ఎట్లొచ్చిరో చూడరి వీళ్ళకి ఇచ్చి గివ్విటి మీద ప్రెస్ మీట్ పెట్టడా ఎవడు ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న ఒక్కొక్క జీతగాడు కూడా దీని గురించి మాట్లాడు ఈటల భూములపై మీ విచారణ చెల్లదు ఫిర్యాదు వస్తే రాజ్భవన్ హైకోర్టులో కూడా చొరబడతారా నోటీస్ ఇవ్వకుండా సర్వే చేయడంపై హైకోర్టు ఆగ్రహం కారులో కూర్చొని సర్వే చేసినట్టుంది కారులో కూర్చొని బా ఎంత పెద్ద మాట కారులో కూర్చొని అంబాసిడర్ కారులో కారు గుర్తులో కూర్చొని చేసినట్టుంది సర్వే అన్న మాట వస్తుంది అక్కడ తనిఖీలకు దొడ్డిదారిన వెళ్ళడం ఎందుకు ఒక్క రోజులోనే సర్వే చేసి రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారా అయ్యా ఒక్క రోజులో సర్వే చేసే సిస్టమ్ మన దగ్గర ఉంటే సర్వే కోసం అప్లై చేసుకున్నటువంటి రైతులకు ఒక్క రోజులో ఎందుకు పూర్తి అయితే ఇప్పటిదాకా దొంగ ఎక్ నెంబర్ చోర్ పోషెట్టి పొద్దున ముఖం కూడా కడుక్కోకుండానే వెళ్ళారా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎట్లా జమున హాచరీస్ భూములు వ్యాపారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు బలవంత చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం అయిపోయిన దుప్పట్ల చెప్పు పెట్టుకు పెట్టింది హైకోర్టు పట్టున కొడితే ఇప్పుడు చక్కన పడ్డదిగ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యుల భూములపై మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది అధికారులు చేపట్టిన సర్వే ఏకపక్షంగా జరిగిందని నోటీస్ ఇవ్వకుండా సర్వే ఇట్లా చేస్తారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సహజ న్యాయ సూత్రాలు ప్రాథమిక హక్కులు రాజ్యాంగ అధికరణాలను ఉల్లంఘించారని తప్పుపట్టింది ఫిర్యాదులు వచ్చాయని చెప్పి రాజ్భవన్ హైకోర్టు బిల్డింగ్ విషయంలోనూ ఇట్లనే చేస్తారా నోటీసులు ఇవ్వకుండానే సర్వే చేస్తారా అని హైకోర్టు సీరియస్ అయింది చేస్తారు మనకి తెలివాలో డబ్బిసా కేసీఆర్కు బుర్రనే మోకాలలో ఉంటుంది అరికాలాలకు దిగజారుతుంది ఇప్పుడు మెలమెలగా ఓ తెలివి ఆమె చదివింది డిగ్రీ ఆయన కాడున్న లలిత కాల ఒకటే ఏందది ఎట్లా కుట్ర చేయాలి జనాన్ని ఎట్లా మోసం చేయాలి ఎట్లా దోపిడీ చేయాలి ఈ ఈ తెలివి తప్ప పరిపాలన లో టా పరిపాలన తెలియదు ఏం తెలియదు దొంగ బీసీ ముసుకప్పుకున్న పెద్ద దూరం ఈటల ఈయన ఈ నీ రోజు వస్తుంది నీకో రోజు వస్తుంది గంగుల నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు చూడు ఈ పేపర్ క్లిప్పింగ్ దాచిపెట్టుకోరు నీకో రోజు వస్తా చుడిగా నిన్ను ఉంటే దూరలో పాలన అని నువ్వు అంటూ చూడు ఆ రోజు రాగదప్పది ఆయన మేకవాణ్య పులి ఇదంతా బాతాల పోసేటి రాసిచ్చుడే ఇగో నువ్వు ఇది మాట్లాడాలి ఇగో నువ్వు ఇది మాట్లాడాలి ఏ కొప్పుల నువ్వు ఇది మాట్లాడాలి గంగులా నువ్వు ఇది మాట్లాడాలి వినోద్ నువ్వు ఇది మాట్లాడాలి ఆ దొంగనే రాసి పంపుతాడు వచ్చిన చెప్పు అవి దాటి ఒక అక్షరం కూడా మాట్లాడడానికి అక్కులేదు వీళ్ళ మంత్రులట మీరు కట్టప్పాలి మీరు ఇంటికంటే కేసీఆర్ దగ్గరనే మాకు ఎక్కువ సంతృప్తి అట ఇంటికంటే కేసీఆర్ ఎందుకంటే అక్కడ నిలబడ ఇట ఇట నిలబడాలిగా ఇంటికంటే కేసీఆర్ ఇంటికానే సంతృప్తి ఎక్కువ ఉంటుంది అట వీళ్ళకు ఇవి ఇట్లా పట్టుకొని నిలబడతారుగా ఇట ఇట పెట్టి ఎవరైనా రాగానేది ఈ పని వీళ్ళది రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కేసీఆర్కే సవాలా వినోద్ కుమార్ మరి నువ్వు రాజకీయ భవిష్యత్తుకు కేసీఆర్ ఇచ్చి కేసీఆర్కు భవిష్యత్తు ఎవడిచ్చిండు తెలంగాణ ప్రజలమైన మేమిచ్చినాం మరి మా మీద నీ నీలుగుడైంది మా మీద ఈ డోసులు ఎటుపోయినాయి మా వ్యాక్సిన్ పోయింది వినోద్ కుమార్ ప్రతిమ ప్రతిమ దోపిడిదారుడా వినోద్ కుమార్ ఎటుపోయినరు మనుషులుగానైనా గుర్తించాలిగా సీఎంను మంత్రులు కూడా కలవలేరు కాంట్రాక్టులు ఇవ్వలేదని అడగట్లేదు ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్న ఈటల రాజేందర్ సీఎం కొడుకు సీఎం అవుతాడంటే స్వాగతించినాం నా మీద మాట్లాడితే మీరే పలతన అవుతారంటూ గంగుల కమలాకర్ కానీ కొప్పులీశ్వర్ కానీ ఆడ ఇంకెవరైతే మాట్లాడిరో మిమ్మల్ని చూసినా అవుతురు జనం ఇక్కడ కట్టప్పలరా ఇక్కడ కేసీఆర్ కేరికే ఎందుకంటే ఆయన మాట్లాడితే తిడుతారుగా అందుకోసమే మీతో మాట్లాడిపించిండు దమ్ముంటే కేసీఆర్ నువ్వు మాట్లాడవా నువ్వు మాట్లాడు కరోనా నుంచి కోలుకున్న మళ్ళీ వీళ్ళేం పతితుల లెక్క ముచ్చట ఎక్కడి మాఫియా ఈ పెద్ద మాఫియా ముఠా కరోనా నుంచి కోలుకున్న కోలుకున్నావు అని ఆయన సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు ఫామ్ హౌజ్లో ఐసోలేషన్లో ఉంటున్న ఆయనకు రావు ఆధ్వర్యంలోని డాక్టర్ల టీం మంగళవారం టెస్టులు నిర్వహించింది ర్యాపిడ్ యాంటీజెన్తో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగిటివ్ రిపోర్ట్లు వచ్చాయి రక్త పరీక్షల రిపోర్ట్లు కూడా సాధారణంగా ఉన్నాయని తేలింది మలమూత్ర పరీక్షలు కూడా చేయి అట్లనే అయిపోతుంది మలమూత్ర పరీక్షలు కూడా ఈ ఈ ఈయననే అక్కెర్రాడంటే ఈయనకు డాక్టర్ల బృందం జీతాల జీతాలదండగా వాళ్ళకు జీతాలదండగా ఆ బృందం ఏదో గాంధీ ఆసుపత్రి కాడు ఉంది వచ్చేది నేటి నుంచి ఏపీ బార్డర్ క్లోజ్ ఆంధ్రప్రదేశ్లో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది ఇందులో భాగంగా బార్డర్లను మూసివేయనున్నట్టు అధికారులు ప్రకటించారు పబ్లిక్ వెహికల్స్ను రాష్ట్రంలోకి అనుమతించబోమని తెలిపారు అత్యవసర వాహనాలు గూడ్సు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మాత్రమే మినహాయింపు ఉంటుందని తెలిపారు ఇతర ఏ వాహనాలకు పర్మిషన్ ఉండబోదని స్పష్టం చేశారు రెండు వారాల పాటు ఆంక్షలు ఉంటాయి గీ సోయి ఇగో ఏ తరపుంజు గీ గివి తెచ్చుకో ఎట్లా కట్టడి చేయాలనేది గాలకు సోయనీ లేకపాయ కాల్చడానికి లేవు కరోనా మృతుల దహనానికి ఇబ్బందులు వెయ్యి టన్నుల కలప ఇస్తామన్న ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అట కరోనాతో రోజు డజన్ల కొద్ది జనం చచ్చిపోతున్న వారి డెడ్ బాడీలను దానం చేయడానికి కట్టెల కొరత ఏర్పడింది దీంతో వెయ్యి టన్నుల కట్టెలను ఇస్తామని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మంగళవారం ప్రకటించింది రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో శ్మశానాల్లో కట్టెల కొరత ఏర్పడిందని ఈ కొరతను తీర్చేందుకు ఇరవై లక్షల విలువ చేసే కట్టెలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఎఫ్డిసి చైర్మన్ టీఆర్ఎస్ లీడర్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపినట ఎఫ్డీసీ తరఫున ఏటా పేపర్ మిల్లులకు అమ్మేందుకు ప్లాంటేషన్ జరుగుతుంటుందని అలా పేపర్ మిల్లుల కోసం కొట్టిన కలప వాటికి అమ్మగా వెయ్యి టన్నులు మిగిలిందని ఆయన చెప్పారు ఈ కలపను హైదరాబాద్ సహా సమీప మున్సిపాలిటీల శ్మశానాలకు సరఫరా చేస్తామన్నారు అడవులను నరికి శ్మశానాలలోకి తీసుకొని రావాలి మళ్ళీ హరితహారం అని కోట్లు ఖర్చు పెట్టాలి అంత్యక్రియలకు అవసరమైన వెదురును కూడా సరఫరా చేస్తామని చెప్పారు కలప ధర పెరగడంతో తమ వారి అంత్యక్రియలకు పేదలు అచ్చా బాతాల పోసేటి వీళ్ళంత ఉన్నారు కదా ఈ ఉమ్మా జక్క అంతా మన నాగార్జున సాగర్కు ఊరికో ఎమ్మెల్సీని ఊరికో మంత్రిని తోలిం కదా వీళ్ళందరూ పని ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కదా జర గాంధీకి జోలీలని గాంధీకి ధ్వలీలు అని ఆడు ఉంటారు పనికి అక్కడికి వస్తారు ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి అనేది కంటే మీ ఇంట్లో ఎంతమంది రోగున బారిన పడ్డారు ఇవి రాసుకుంటారు స్థానిక మున్సిపల్ అధికారులు సంప్రదించి తాము అందించే కలపను ఫ్రీగా తీసుకోవచ్చని ఆయన సూచించారు హైదరాబాద్ పరిధిలోని అంబర్పేట ఆసిఫ్ నగర్ ఈఎస్ఐ శ్మశాన వాటికలకు ఈ వారంలో కలప తరలిస్తామన్నారు కాగా కలపను తరలించేందుకు స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్లు ముందుకు వచ్చాయని ఎఫ్డిసి వైస్ చైర్మన్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి తెలిపినాడు ప్రభుత్వం చెప్తున్నది వేరు శ్మశానాల్లో పరిస్థితి వేరు రాష్ట్రంలో మార్చి మధ్య నుంచి కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అయితే మన దగ్గర కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువగానే ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కానీ దొంగ లెక్కలవని కరోనా ఇన్ ఇన్పేషెంట్లు తగ్గుతున్న రాష్ట్రంలో రికవరీ అయ్యేటోళ్ళు పెరుగుతుండ్రు రెండు రోజులుగా యాక్టివ్ కేసులు తగ్గుముఖం కొత్తగా ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మందికి వైరస్ యాభై తొమ్మిది మంది చచ్చిపోయారని ఒక గవే లెక్కలకి బాతాల పోషి ఆరోగ్యవంతుడైన కాబట్టి రాష్ట్రంలో తగ్గుతుండే కేసీఆర్ జ్వరం వస్తే లోకానికి జ్వరం వచ్చినట్టు కేసీఆర్ కనుక కోలుకున్నాడు అనుకో అంత కోలుకున్నట్టు లెక్క సింహాలకు కరోనా నేడు జూ పార్క్లో సింహాలకు పాజిటివ్ జూ నెహ్రూ నెహ్రూ జూ పార్కులో ఎనిమిది సింహాలకు పాజిటివ్ కన్ఫామ్ చేసిన సిసిఎంబి ముందు నుంచే మందులు ఇస్తున్నాం కోలుకుంటున్నాయన్న ఆపిస్తారు అన్నట పదిహేను ఇక్కడ మన రాష్ట్రంలో జూ పార్కులు ఉన్న జంతువులకు మందు దొరుకుతుంది కానీ జనవాసంలో ఉన్న జనానికి మాత్రం మందు దొరకదు మన తన అంత అద్భుతం పదిహేను రోజుల్లో యాభై లక్షల కేసులు దేశంలో రెండు కోట్లు దాటిన కరోనా బాధితులు ఒకరోజే మూడు పాయింట్ ఐదు ఏడు లక్షల కేసులు మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మరణాలు రోజువారీ పాజిటివిటీ రేటు ఇరవై ఒక్క శాతం ఇక ఫైవ్ జీ ట్రయల్స్కు గ్రీన్ సిగ్నల్ పదమూడు దరఖాస్తులకు పర్మిషన్ చైనా కంపెనీలపై బ్యాన్ ఫైవ్ జీ సిగ్నల్స్ అటు ఢిల్లీలో ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఐదు వేలు కార్డులు ఉన్నోళ్ళందరికీ రెండు నెలల పాటు ఫ్రీ అట ఇగో బాతాల పోసేటి చూడు ఢిల్లీలో ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఐదు వేలు కార్డులు ఉన్నోళ్ళందరికీ రెండు నెలల పాటు రేషన్ ఫ్రీ మన తానేమైంది మన తానగా క్యాబోలను గా ప్రైవేట్ టీచర్లను ఆదుకోమంటే ఎన్నికల ముంగట రెండు రెండు వేలు వేస్తున్నట్టు యాక్టింగ్ పుంకనాలు వచ్చాం అవతల ప్రభుత్వ ఉద్యోగులారా తీన్మార్ మల్లనైనా నేను చెప్పినా మీకు పిఆర్సీ ఏడన్నా మోసం చేస్తాడని చెప్పినా ఏం చేసిండు చేయలే ఇంకా చేస్తాడు మోసం ఇంకా చేస్తాడు ఇంకెన్నిసార్లు మీరు విజ్ఞానవంతులు మీరు ఎన్నిసార్లు మోసపోతారో మీ ఇష్టం ఇక ఇప్పటికైనా బాతాల పోసెట్టి పీఆర్సీ ఫైల్ మీద సంతకం పెట్టు లే లేకపోతే నువ్వు ఆ పోయిన నెల ఇస్తావు అనుకుంటే ఇప్పుడు మే నెల జీతమన్నా పిఆర్సీతో పెంచినటువంటి పీఆర్సీతో ఇస్తావా మరి అదనపు కోటా రేషన్ ఇస్తలే కేంద్రం ప్రకటించినా జాప్యం చేస్తున్న రాష్ట్ర సర్కారు మే ఒకటి నుంచి లబ్ధిదారులకు అందాల్సిన అందాల్సిన ఆలస్యం సోమవారం నుంచి పాత పద్ధతిలోనే మొదలైన పంపిణీ కరోనా భయంతో చాలా చోట్ల షాపులు తెరవని ఈ రేషన్ డీలర్లట కేంద్రం ప్రకటించిన అదనపు కోట ఉచిత రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సర్కార్ లబ్ధిదారులకు ఇవ్వడం లేదు మే జూన్ నెలలో ఎప్పుడు వచ్చే ఎప్పుడు ఇచ్చే ఐదు కిలోల కథనంగా మరో ఐదు కిలోల రేషన్ ఉచితంగా ఇస్తామని కేంద్రం ప్రకటించింది మే ఒకటి నుంచే రేషన్ అందించాల్సి ఉన్న రాష్ట్ర సర్కార్ నిర్ణయం పెండింగ్లో ఉన్నందున అమలు కావడం లేదు చూసిరు కదా కేంద్ర ప్రభుత్వం ఏమో ఒక మనిషికి ఐదు కిలోలు ఎక్కువ ఇవ్వమని చెప్పి చెప్పింది ఈడ మన దొంగ ఏం చేసిండు అట్లా ఇయ్యం ఇక మళ్ళా ఎందుకంటే ఎన్నికలు లేవు కదా ఎన్నికలు ఉంటే ఈ డ్రామా నడిచేది ప్రజలారా కేసీఆర్ అనేటోడు ఎప్పుడైనా ఎన్నికల కోసమే డ్రామా ఆడతాడు ఓట్లు కావాలి ఆయనకు సీట్లు కావాలి ఆయనకు తెలియదా ఈ కొడుకులు ఈ జనాలకు ఐదు వందలు వారేస్తే ఓటు అమ్ముకుంటారని తెలియదా ఐదు వందలు అటువారేస్తాడు ఆ ఐదు వందలు తీసుకున్న ఇంటోడు ఇడ యశోద ఆసుపత్రికి రా ఆసుపత్రికి రాగానే ఐదు లక్షలు గుంజేస్తారు కథమైపోతుంది తెలియదా ఏడ పెట్టాలి ఏడా గుంజానో కేసీఆర్కి తెలియదా అందుకోసమే ఓటు నిజాయితీగా వేయండి ఓటుతోనే ఉంది మీ తలరాతలు మార్చుకునే పరిస్థితి ఇది వెలుగు ఆంధ్రజ్యోతి పెద్ద కర్మ స్వర్గీయ వేమూరి కనకదుర్గ గారు ఆమెది వాళ్ళ దశదిన కర్మ పెద్ద కర్మ ఉంది చలో బిల్గేట్స్ మెలిందా దంపతుల విడాకులు ఇరవై ఏడేళ్ల వైవా వివాహ బంధానికి తెర మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ప్రపంచ కుబేరులో ఒకరైన బిల్ అర్వ ఐదు ఆయన భార్య మెలిందా యాభై ఆరు విడాకులు తీసుకున్నారు తమ ఇరవై ఏడేళ్ల వైవాహిక బంధాన్ని పరస్పర ఆమోదంతో ముగించేందుకు నిర్ణయించుకున్నారు రానున్న కాలంలో తాము కలిసి ఉండలేమని బిల్గేట్స్ మెలిందా సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు అనంతరం దీన్ని గేట్స్ ట్విట్టర్లో షేర్ చేశారు ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగిన అనంతరం జరిగిందట పైసలుంటే ఏమైనా చేయొచ్చు సర్కారుకు చుక్కెదురు ఈటెల హెచరీస్ భూముల వ్యవహారంలో కలెక్టర్ నివేదికపై స్టే పిటిషనర్లపై దుం దుందుడుకుడు చర్యలొద్దు నూట ఇరవై ఎకరాలు ఒక్క రోజులోనే సర్వే చేశారా నోటీసులు ఇవ్వకుండా సర్వే ఏమిటి ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే కారులో కూర్చొని నివేదిక ఇచ్చినట్టుంది ప్రభుత్వం బోర్డులు పెడితే భూములు సొంతం అవుతాయా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే ఏదైనా చేసేస్తారా విచారణ రాజమార్గంలో చేయాలి సర్కార్కు స్పష్టం చేసిన హైకోర్టు తదుపరి విచారణ జూలై ఆరుకు వాయిదా సిగ్గు లేదా శరం లేదా బుద్ధి ఉందా ఉందా అని హైకోర్టు తిట్టినట్లేదు ఎవరిని తిట్టింది కేసీఆర్ను కేసీఆర్ హే నన్నెందుకు అంటారు ఆయన నేను వాళ్ళని పెడితే నాకు పడవద్దు మాటలనే వాళ్ళని పెట్టిన అంటాడు ఇక్కడ మంత్రులు ఎవరైతే కూర్చొని ఈడ 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 పొంకనాలు కొడుతుర్రో ఈడ కూడా నన్నెందుకు తిడతారు జనం తిడితే వీళ్ళని తిట్టాలి ఇక్కడ అధికారుల విషయం నన్ను ఎందుకు తిడతారు హైకోర్టు వాళ్ళని తిట్టాలి ఇంతే తప్పించుకున్నాడు కదా ఈటల కుటుంబానికి చెందిన జమున హెచరీస్ భూముల వ్యవహారంలో బాతాల పోషిరెడ్డి సర్కారుకు సుక్కి ఎదురైంది భూముల సర్వేపై అధికారుల తీరును హైకోర్టు తప్పుబట్టింది వారి చర్యలు సహజ న్యాయ సూత్రాలకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని స్పష్టం చేసింది అధికారుల తీరు విశ్వసనీయంగా లేదంది ఇది కేవలం ప్రాథమిక విచారణేనని పూర్తి విచారణ నిబంధనల ప్రకారం చేయాలని చెప్పింది గూగుల్ మ్యాప్ సర్వే అనట ఆలయ భూములపై రంగంలోకి ఐఏఎస్ల కమిటీ క్షేత్రస్థాయిలో ఎనది బృందాలుగా నాలుగున్నర గంటల పాటు పరిశీలన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చావినిపేట మండలం దేవరయాంజాలలోని సీతారామచంద్రస్వామి ఆలయ భూములపై ప్రభుత్వ విచారణ వేగవంతమైంది మెదక్ జిల్లాలోని మాజీ మంత్రి ఈటల హెచ్చరిక సంబంధించి వైపు హైకోర్టులో విచారణ జరుగుతుండగానే దేవర ఎంజాల్లో ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ల కమిటీ జరుగుతూ ఉందట ఈ ఐఏఎస్లు గిందుకే పనికి వస్తాం జనానికి సస్తున్నర్ర నాయనడ గోలి సూది మందులు లేక అంటుంటే ఇప్పుడు కేసీఆర్ను మెప్పియాలి మీరు కూడా అవినీతి తయారైరు ఐఏఎస్ అధికారులు కూడా చాలామంది కాదు కొంతమంది అయితే పక్కా అవినీతికి ఎత్తుకున్నారు మొత్తం ఆలయ ఈవోగా కలెక్టర్ అట దేవాదాయ శాఖ చరిత్రలో ప్రథమం దేవరయాంజాల ఇన్ఛార్జ్ ఈవో తొలగింపు ట్రైబ్యునల్ మెంబరు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆక్రమణల కేసు నేపథ్యంలో చర్య ఐఏఎస్ల కమిటీకి ఫైల్ అందజేస్తానట ఏమీ లేదు ఈ ఈ భూముల ఈ భూముల్లో కూడా కేటీ రామారావు ఆక్రమించండు దొంగతనంగా నమస్తే తెలంగాణ భోజుడికే పత్రిక ఉంది ఆ పత్రికే ఆక్ర ఆక్రమించింది సో వాటిని తప్పియ్యడానికి ఇప్పుడు ఈయన ఈయన తీసుకొచ్చారు అసలు ఆయన ఈ ఉంది పారేసి ఈటల మేకవాన్నే పులేట అబ్బో బీసీ ముసుగులో ఉన్న దొర గంగుల కొప్పుల ఓయమ్మ చూడరు కింద కామెంట్లు చూడరు ఏమంటారు మీ మాటల మీద ఆ భూములు మావే గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయం పేరుతో భూములు లేవు డెబ్బై ఐదేళ్ళుగా సాగు చేసుకుంటున్నాం కావాలనే ఇబ్బంది పెడుతున్నారు దేవాలయాంజాలు రైతులు రైతు సమాఖ్య ఈ యొక్క ఇది కథ బాతాల పోసేటి ఏమాత్రం శరం అనిపిస్తలేదా నీకు మొత్తం బజార్లో నగ్నంగా దొరికి కూడా ఇంకా నేనేదో పెద్ద అద నువ్వు నువ్వు ఏమీ లేదు నీ పని అయిపోయింది అర్థమైందా నీ నీ పతనం నువ్వే కోరు తెచ్చుకుంటున్నావు ప్రగతి భవన్కు వెళ్తే మమ్మల్ని గేటు దగ్గరే ఆపేశారు సీఎంను కలవకుండానే లోపలికి వెళ్ళొస్తామన్నా పంపలేదు ఇలాగైతే కరీంనగర్ నుంచి కరీంనగర్ నుంచే మళ్ళీ విప్లవం వస్తుందని గంగుల అన్నాడు ఇప్పుడు మాట మార్చిండు మాపై దాడి చేసింది ఎవరో ప్రజలకు తెలుసు పిలిచి అడిగితే సంతోషంగా రాజీనామా చేసేవాడిని ఈటల రాజేందర్ ప్రైవేటులోను ఓకే ఈ నలభై దాటిన వారికే టీకా కోవిన్లో నమోదు తప్పనిసరి నలభై పద్నాలుగు నుంచి నలభై నాలుగు వయసు వారు ఆగాల్సిందే ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాక్సిన్ కొనుక్కోవాల్సిందే మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ప్రైవేట్లో కోవాక్సిన్ డోసు పదమూడు వందల పైన కోవిషీల్డ్ డోసు ఏడు వందల గతంలో రెండు వందల యాభై రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిన్ వ్యాక్సినేషన్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే కేవలం నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికే టీకాలు ఇవ్వాలని స్పష్టం చేసింది కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే టీకా ఇవ్వాలని ఆదేశించింది పద్దెనిమిది నుంచి నలభై నాలుగు మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్ ఇప్పుడు లేదని వెల్లడించింది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్ర ప్రజారోగ్య సంచాలకుడు డిహెచ్ డాక్టర్ గడల శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేసిందట తీరనున్న రెండెసివిర్ కొరత హెట్రోఫార్మా ఫార్మా మూడో యూనిట్కి అనుమతి అక్కడ రోజుకు పదిహేను వేల యూనిట్ల ఉత్పత్తి ఎంఎస్ఎఫ్ ఎంఎస్ఎన్ ఫార్మాకు పదిహేను రోజుల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తుందట రెమ్డెసివీర్ ఇక కోవిడ్ ఆంక్షల సడలింపు అమెరికా యూరోప్లో తగ్గుతున్న కేసులు వివిధ సేవలపై నిషేధం ఎత్తివేతనట లక్షల్లో కేసులు వేలల్లో మరణాలు కరోనా రోగులతో కిక్కిరిసిన ఆసుపత్రులు అంత్యక్రియల కోసం శ్మశానాల వద్ద భారీ సంఖ్యలో శవపేటికలు విదేశీ స్వదేశీ ప్రయాణాలపై ఆంక్షలు మార్కెట్లో వ్యాపారాలపై పరిమితులు ఇది నిన్న మొన్నటి వరకు అమెరికా యూరోప్లో కనిపించిన కరోనా సృష్టించిన విలయం కొన్ని నెలల పా నెలల పాటు పట్టిపీడించిన కరోనా ఆయా దేశాలు కోలుకోలేని దెబ్బతీసింది ఇప్పుడు పరిస్థితి మెల్లమెల్లగా కుదుట పడుతుంది అమెరికా యూరోప్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి భారత్లో నమోదవుతున్న కేసుల్లో సగం కూడా వస్తలేవు అక్కడ మన తానే చేతులు లేవటరు మీ సావు మీరు జాడూరు రాని వారణాసి అయోధ్య మధురలో బీజేపీకి షాక్ యూపీ జెడ్పీ ఎన్నికల్లో ఆ స్థానానికి ఓటమేట ఓర్నామా ఏకంగా వారణాసిలో నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో నలభై ఉంటే ముప్పై ఇట్లల్లో బీజేపీ పాస్పేట్ ఎరువుల ధరలు పైపైకి మూడు వందల యాభై నుంచి ఏడు వందల వరకు పెంచిన కేంద్రం ఐపీఎల్ నిరవధిక వాయిదా యాభై తొమ్మిది మంది మృత్యువాత ఒక్కరోజులోనే ఇవే అత్యధిక మరణాలు రాష్ట్రంలో కొత్తగా ఆరు వేల ఎనిమిది వందల ఆరు మంది కరోనా కోలుకున్న కేసీఆర్ రెండు పరీక్షల్లోనూ నెగిటివ్ ఇంకో నాలుగు ఎయిరి రెండు కోట్లు దాటిన కేసులు దేశంలో కొత్తగా మూడు పాయింట్ ఐదు ఏడు లక్షల మందికి కోవిడ్ మరో మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది వైరస్తో మృతి నెల రోజుల్లోనే డెబ్బై ఐదు లక్షల మందికి ఇన్ఫెక్షన్ కర్ణాటకలో ఆక్సిజన్ కొరత ఆరుగురు మృతి బీహార్లో మే పదిహేను వరకు లాక్డౌన్ మహారాష్ట్రలో పదిహేను జిల్లాల్లో కేసులు తగ్గుముఖం అంటూ పద్నాలుగుపై అక్కడ లాక్డౌన్ పెట్టి కంట్రోల్ చేశారు మన తాన ఏ ఎన్నికలు ఎన్నికలు చేసుకోపోర్రా అని చెప్పాడు అనంత విషాదం వరుసగా మూడో రోజు ఆక్సిజన్ అందక కష్టం సమయానికి రాని ట్యాంకర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏడుగురు మృతి నాయకత్వం ఏమి ముందు చూపు లేకపోవడమే భారత్లో కోవిడ్ సంక్షోభానికి కారణం అదే రఘురాం రాజన్ వ్యాఖ్య ఈ రఘురాం రాజన్ గారు మంచి ఆర్బీఐ గవర్నర్ ఉండే చెప్పిడు మరో మరో మొత్తుకున్నాడు అయ్యా మోడీ నువ్వు నువ్వు నీ నీ నాలెడ్జ్ సరిపోదయా ఈ దేశానికని ఈవడు సింహాలపై కరోనా పంజా హైదరాబాద్ జూలో జూలోనే ఎనంది సింహాలకు వైరస్ దేశంలోనే తొలిసారిగా జంతువులకు ఆహారాన్ని ఇచ్చే కేర్ టేకర్ల ద్వారానే వ్యాప్తి చెందిండొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు మళ్ళీ పెట్రోల్ బాధుడు ఎన్నికల నేపథ్యంలో గ్యాప్ ఇచ్చిన కంపెనీలు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినట్టు వెళ్ళడి పెట్రోల్ డీజిల్పై పదిహేను పద్దెనిమిది పైసలు పెంపు అయిపోయా మళ్ళా పెంచుతురు పెట్రోల్ డీజిల్ రక్తం దాగుతున్నారు అనుకోరాదు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పన్నుల మీద పన్నులు ఇవి పెరిగినప్పుడల్లా వాళ్ళకి ట్యాక్సులు పెరిగాయి మళ్ళా పెంచుతా ఉన్నారట ఎన్నికలు వచ్చినప్పుడు జర్ర తగ్గించినట్టు చేసినా ఇక మళ్ళీ చూడు కింగ్ కర్తవ్యం తీవ్ర ఒత్తిడిలో ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్తోనే వైరస్ కట్టడిని వైద్య నిపుణులు ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ప్రధాని సైన్యాన్ని రంగంలోకి దించండి భారత్లో కొన్ని వారాలు లాక్డౌన్ పెట్టాలి పౌచి దేశంలో మూడో వైపు కూడా రావచ్చు రాత్రి కర్ఫ్యూలతో సాధించేది ఏం లేదు గులేరియా నేను చెప్పిన రాత్రి కర్ఫ్యూలతో ఏమీ రాదన్న మాట చెప్పిన ఇగో ఇది పరిస్థితి చూడరి ఇది ఆంధ్రజ్యోతి గాదాబ్ హైదరాబాద్ రాజ్కీ బాత్ మొదట మీరు పవిత్రులుగా మారండి తర్వాత ప్రపంచమంతా పవిత్రంగా కనబడుతుంది అలాగే ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఏ ఆదర్శం లేని వ్యక్తి యాభై వేల తప్పులు చేస్తాడు కనుక ఎప్పటికప్పుడు మీలోని తప్పులను సరిదిద్దుకోండి లేకపోతే ఆ తప్పు మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది స్వామి వివేకానంద చెప్పినటువంటి కోట్ పాతాల పోసేటి అర్థమవుతుందా మహాత్మా గాంధీ చివరి పర్సనల్ సెక్రటరీ కళ్యాణ మృతి నాలుగేళ్ల పాటు గాంధీతో కలిసిన కళ్యాణం గాంధీ హత్య సమయంలో కూడా అక్కడే ఉన్న పిఎస్ పర్సనల్ సెక్రటరీ అయినా కళ్యాణం వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలట ఓ సాల్ తొంభై తొమ్మిది బతుకుడు అంటే మామూలు మాట కూలిన ఓవర్ పాస్ బ్రిడ్జ్ మెక్సికోలో వంతెన కూలి కింద పడ్డ మెట్రో రైలు ఇరవై మూడు మంది మృతి డెబ్బై మందికి తీవ్ర గాయాలు మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది రాజధాని మెక్సికో సిటీలో వంతెనపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు కిందికి పడిపోయిన ఘటనలో ఇరవై మూడు మంది చనిపోయారు మరో డెబ్బై మంది తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు కింద ఉన్న రోడ్డుపై ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది పైన ఓవర్ పాస్ ఆ పై వెళ్తున్న మెట్రో రైలు ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోవడంతో పైనుంచి పడిపోయింది అవు మెక్సికోలో ఆ దుర్ఘటన ఇక సంపూర్ణ లాక్డౌన్ లాక్డౌన్ ఒక్కటే మార్గం ముంచుకొస్తున్న మూడో వేవు కర్ఫ్యూ పాక్షిక లాక్డౌన్లు పనికిరావు కరోనా మూడో వేవ్ పై ఎయిమ్స్ హెచ్చరిక ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ సంచలన వ్యాఖ్యలు సంపూర్ణ లాక్డౌన్ ఒక్కటే మార్గం ప్రజలారా ఈ ప్రజల్ని రక్షించాలంటే లాక్డౌన్ ఒక్కటే మార్గం ఇంకా ఏమీ లేదన్న విషయాన్ని నేను గతం నుంచి చెప్తానే ఉన్నా ఇప్పుడు కూడా చెప్తున్నా నైట్ కర్ఫ్యూలతోటి ఏమీ ఒరగదు మీరు అర్థం చేసుకోండి కథ స్క్రీన్ప్లే దర్శకత్వం బాతాల పోషెట్టి కుట్రపూరితంగా అధికార దుర్వినియోగం హైకోర్టు వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం నన్ను పిలిచి అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని మంత్రుల వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందన్న ఈటల ఈటల రాజేంద్ర గారు లోకమంతి అంటుంది స్క్రిప్టే బాతాల పోషేట్టి స్క్రిప్ట్ అంది అందరి గెరికే తనపై ఎంత కుట్రపూరితంగా అధికారులను ఉపయోగించారో హైకోర్టు వ్యాఖ్యలే నిదర్శనమని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు ప్రగతి భవన్లో సీఎంను కలిసే అవకాశం కూడా మంత్రులకు ఉండదని విమర్శించారు సీఎంకు కర ఆరోగ్యం బాగలేదని తెలిసి కలవడానికి మంత్రులు వెళ్తే అనుమతించడం లేదని చెప్పి ఆరోపించిందట అహంకారమా ఇగో మంత్రి గంగుల కమలాకర్ ఇదివరకు అన్నడట సీఎంకు ఆరోగ్యం బాగలేదని తెలిసి కలవడానికి మంత్రులు వెళ్తే అనుమతించలేదని ఆయన ఆరోపించారు ఇంత అహంకారమాని రో ఆ రోజు మంత్రి గంగుల కమలాకర్ తనతో వ్యాఖ్యానించారని ఈటలు అన్నారు మంత్రులు కొప్పుల ఈశ్వరు గంగుల కమలాకర్ తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్లో నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడినట ఏం మాట్లాడిండో ఏం కథనప్ప సైన్యం సాయం తీసుకోండి భారత్లో ఆందోళనకరంగా కరోనా పరిస్థితులు తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోవాలి ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు అంటోని పౌచి చెప్తున్నటువంటి మాట సైన్యం సహాయం తీసుకోమని చెప్తా ఉన్నారు అక్కరకు రాని ఆర్టీసీ దవాఖాన ప్రాణాలను పనంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న కార్మికులు టెస్టులు చేస్తే డిపోకి ఇరవైకి పైగా కేసులు నమోదయ్యే అవకాశం నేటి వరకు రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదు సరిపడా మందులు ఇవ్వడంలో తార్నాక ఆసుపత్రి విఫలం ఏండ్లుగా ఇదే పరిస్థితి కరోనా నేపథ్యంలో పరిస్థితులు మరీ దారుణం కార్మికులకే దిక్కు లేదు కుటుంబ సభ్యులను పట్టించుకున్న నాదుడే లేడు మృత్యుకు దగ్గరగా బాధ్యతల బరువులను మోస్తూ సాగిపోతున్న ఆర్టీసీ కార్మికుల బతుకులపై ఆదాపు కథనం అంటూ ఆర్టీసీ ఆసుపత్రి ఎందుకు పనికిరా ఆర్టీసీనే ఎందుకు పనికి రాకుండా చేసిండు ఇక ఆర్టీసీ ఆసుపత్రిని ఎలా బతుకనిస్తాడు గోనె సంచుల గోల్మాల్ విచారణ నిల్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేయాలి విచారణకు నోచుకొని సుమారు వంద కోట్ల స్కామ్ అట సుదర్శన్ సుదర్శన్రెడ్డి దీనికి దీనికి విచారణ లేదు రుడపిసి లేదు ఏ మనంలేక తింటేది ఇన్ని బాతాల పోసి కథ అట్లుంటుంది విచారణకు నోచుకొని సుమారు వంద కోట్ల స్కామ్ నాడు సివిల్ సప్లై చైర్మన్గా ఉండి నేడు కోట్లకు పడిగెత్తిన ఎమ్మెల్యే పెద్ది సొంత మండలంలోనే వ్యతిరేకత ఎందుకు విచారణ జరపాలన్న వ్యక్తిపై ఎమ్మెల్యే తిట్ల పురాణం అనమాట విచారణ జరిపించాలన్న వ్యక్తి మీద ఎమ్మెల్యే తిట్ల పురాణం జరిపిస్తా ఉన్నాడు ఇక కేసీఆర్ చేసిన మోసాలను వివరిస్తూ మాట్లాడినటువంటి ఒక దళిత బిడ్డ పైన పెన్పహాడు ఎస్ఐ అలాగే సూర్యాపేటకు సంబంధించినటువంటి పోలీసు వాళ్ళు చిత్రహింసలకు గురి పెడుతున్నారట ఆయన ఎత్తుకపోయి ఇప్పటికి కూడా వాళ్ళు అదుపులోనే ఉన్నాడట మా దగ్గర లేడని చెప్తా ఉన్నారు మొత్తానికి ఇక్కడ మరి హైకోర్టుకు మూవ్ కావాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితిలో ఎప్పుడైతే నిన్ననే కదా సుప్రీంకోర్టు చెప్పింది ప్రశ్నించే వారిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని చెప్పింది నువ్వు ఎట్లా అడ్డుకుంటావు ప్రశ్నించడాన్ని అంటే కేసీఆర్ ఏమన్నా అన మీరు కేసీఆర్ జీతాలు ఇస్తున్నాడా మీకు మేమిస్తున్నాం తెలంగాణ ప్రజలం మేమిస్తున్నాం జీతాలు ఇంత దిగజారిపోయి పని పనిచేస్తారా మీరేనన్నా తమా ఇంత దిగజారిపోయి ఉంటాడా జగదీశ్వర్ రెడ్డి శాశ్వతంగా మంచి అనుకుంటారా మీరాడా ఆ బాధితుని వదిలిపెట్టకపోతే నేను హైకోర్టుకు వెళ్తా మీరు వదిలిపెట్టకపోతే మీ సంగతి చెప్తా ఎవరెవరు అక్రమంగా నిర్బంధించినో వాళ్ళందరికీ కోర్టుకు లాగుతా అక్కరగ్రాని గ్రాని ఆర్టీసీ దవాఖానంట ఒక వార్త ఇక గోనె సంచల గోల్మాల్లో పెద్ద రెడ్డి అట్లుంటే బెంగాల్లో ఘర్షణలపై మోడీ ఆరా ప్రధాని తనకు ఫోన్ చేశారని తెలిపిన గవర్నర్ ఘటనపై తీవ్ర ఆవేదన చెందాడని వెల్లడి ఇప్పటి వరకు పన్నెండు మంది మృతి విచారణకు ఆదేశించిన కేంద్ర హోంశాఖ బెంగాల్లో ఘర్షణ జరుగుతూ ఉంది రెండు నెలల రేషన్ ఉచితం ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఐదు వేల చొప్పున సాయం ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేజ్రీవాల్ కాళ్ళు అడిగి నీ నెత్తి మీద జల్లుకో కేసీఆర్ నీ కొడుకు నెత్తి వాళ్ళ మీద జల్లు కేజ్రీవాల్ కాళ్ళు అడిగి జల్లు అప్పుడన్న వస్తుందేమో మీకేమన్నా ఎనిమిది సింహాల కోవిడ్ జూ పార్క్లో వెలుగు చూసిన ఘటన ఆందోళన కలిగిస్తున్న సెకండ్ వేవ్ జూ పార్క్ సందర్శన నిలిపివేత అంటూ ఒక వార్త ప్రజలారా మూడో వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉంది మూడో వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మూడో వేవ్ వస్తే రోడ్ల మీదనే ఆడోగాయన చనిపోయి ఉంటాడు ఆగో ఆడోగాయన చనిపోయి ఉంటాడు దయచేసి దండం పెట్టి చెప్తున్నా జాగ్రత్తలు పాటించండి ఇక ఇం చూ ఒక్కరోజు నవ్వే ఫోటోనే రోజు నవ్వేదే వేసుకుంటుంది ఇంకోటి ఏది నవ్వేది ఆనందంగా ఉండేది మంచిగా చెంపలు ఉబ్బినేవి ఫోటో షాపి మత్సాలు గిచ్చలు జల్లెడ గిల్లెడ అంతా కరిగి పారేసి మంచిగా ఫోటో చేసి ఇక ఈమెంట్ అంటే ఎంత మా సారు అనుకుంటుంది ఈమె మంచి ఫోటో వేయాలమ్మా ఆయనది అనుకుంటారు గడిలో తొరసారి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న బాతాల పోసెట్టి ఆర్టీపీసీఆర్ టెస్ట్లో నెగిటివ్ ఓ అబ్బా ఏం అమ్మా ఇది అగో బా ఈయన ఇక్కడ సింహం ఓ ఇక్కడ సింహం ఇక్కడ సింహం పోడు వేసింది ఇట్లా మన రాష్ట్రం కలవకుంట్ల పత్రిక ఇంటింటా జ్వర సర్వే ఎవరెక్క ఇది ఒకటి పెట్టికి మళ్ళా కరోనా రక్కస్పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం రోజుకు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి పరీక్షలు అడువోరాయన చెప్పకూర రాయన ఇన్ని బయట వార్తలు అటు హైకోర్టు కట్టెతోని పొడిచి రోజుకో లక్ష చేయి రాయడే చేయకపోతే రెండున్నర లక్షలు చేస్తారా వీళ్ళు పాజిటివ్ వస్తే వెంటనే మెడికల్ కిట్ అందుబాటులోకి పది లక్షల హెల్త్ కిట్లు అవసరమైతే దవాఖానాలకు తరలింపు పదహారు ట్యాంకర్లు ఆక్సిజన్ ఇక ఈయనను తీసేసి ఈట ఇక ఎంత వేగం అవుతున్నాయి పనులు చూడురి అన్నట్టు ఏముండదు ఇక ముప్పై శాతం ఏది ఫిట్మెంట్ అసంటది ఇది కూడా ఈ ఈ హంగామా కూడా ఏముండదు బాతాల పోసేటి ఎవరికి అర్థం కాదు నీ ఏతులు రిఫరల్ లేకున్నా ఈఎస్ఐ చికిత్స నేరుగా తయారీ సంస్థల నుంచే సింహాలపై కరోనా పంజా కావలి కుక్కలకే వస్తున్నప్పుడు సింహాలకు రాదా భయం గుండెకు ప్రమాదం కరోనా తీవ్రంగా ఉంటే అప్పటికే గుండె సంబంధ వ్యాధులు తీవ్ర ప్రభావం చూపుతుందని ఒకటి తీవ్ర లక్షణాలు ఉంటేనే దవాఖానలో చికిత్స వారిని చేర్చుకోవడానికి టెస్టులు ఫలితాల కోసం వేసి చూడొద్దు కేసీఆర్ బొమ్మ చూస్తే నాకు వస్తుంది లేదు నాకు అక్కో ఇట నమ్ముతున్నాడు చూడు ఇంకో ఇట ఇట జనాన్ని చూడ్ నమ్ముతున్నారు లేరా నా పేపర్లు వచ్చే వాడతలు మా మీద ఉండకట్ట రాస్తుంటుంది ఇక ఈయన చూసి ఇక ఈ కట్టలు కాదు ఇగో ఈళ్ళకి ఈళ్ళని చూసి నవ్వుతున్నట్లేదు కట్ట చూసి ఇటుక తిట్టినారా జనం మంచిగా వేసుకురా పని అయిందా ఎట్ట తింటున్నారా కామెంట్లు చూస్తున్నారా ఎట తీరుస్తారు కట్టపల్లి నన్ను దిడుతారా రా మిమ్మల్ని దోలి నేను అట్లా నన్ను దిడతారని మిమ్మల్ని తోలి రా అట్లా రాట రాడు ఎప్పుడైనా కేసీఆర్ ఏం చేస్తాడంటే నడుస్తుంటే నడుస్తుంటే బుడిదలు రాయితేస్తాడు అన్నట్టు జరిగి వెనక జరుగుతాడు బుడిదలు రా మంది మీ జిల్లాగానే ఇంత దుర్మార్గమా అని మళ్ళీ ప్రశ్నిస్తాడు ఈయననే ఇంకా మీకు కట్టప్పలారా మీకు తెలియదు అంటే తెలుసు మీ అందరికీ మీ మనసులు మీ అంతరాత్మకైతే తెరికే ఓ అమ్మ వీడు దొంగరా ఆయన మాత్రం దిడిపిస్తుండే అని మీకు ఎరికే మీ మనసులో ఉంది కానీ ఇప్పుడు పదవులు కావాలి కదా మీకు మీరు కదా పదవులు కావాలి కదా ఏమాత్రమైన ఆత్మగౌరవము లేకపోతే ఇంకేమైనా ఉందా మనకు ఏమీ లేదు అన్ని పెట్టి తిరగబడితే ఓ తిరుగుబాటుకు ఈటల కుట్ర జనం తిరగబడి రోజు వస్తుంది అప్పుడు తిరుగుబాటుకు జనం అని చేసి జనాన్ని కూడా అరెస్ట్ చేయొచ్చు ఓకే సపోడియాక ఇప్పుడు చేస్తున్న కాదాడా అసైన్డ్ భూములు కొనడం నేరమని తెలియదా మంత్రుల ప్రశ్న ఈయన అడుగు ఎవర్రీ అడుగుర్రి రావణ్ కూడా కొన్నాడు అంటే ఈ అంతెందుకు ఈ భోజనకే పత్రిక ఇది ఈ పత్రిక కూడా చేసి కొన్నదాన్నే నూట పదిహేడు అక్రమ నిర్మాణాలు వాటిపై సర్వే ఐఏఎస్ల కమిటీ ఆదేశం దేవర ఎంజాల్లో దేవుడి భూములపై కొనసాగుతున్న ప్రత్యేక కమిటీ విచారణ కమిటీ లేదు లోట లేదు ఈయన ఏం చెప్తానంటే బాధాళపరి ఓ నాలుగైదు ఉరికి చీర్రా నాలుగైదు చీర్రా ఐఏఎస్లు కూడా ఐపీఎస్లే సార్ అట్లా మంచిది సిఎస్ గారు ఫోన్ చేశారు సార్ చేసేస్తాం సార్ గంత చదివి ఎందుకు చదివి రా దానికోసం ఐఏఎస్లు పెద్ద పెద్ద పోటీ పరీక్షలు ఎందుకు ఎందుకు చేసారు కావన్నీ నవ్వుతారు కలెక్టర్లు మిమ్మల్ని చూసి జనం నవ్వుతున్నారు మీ పంచనం చూసి ఓర్యాబీ కట్ట ఒకప్పుడు వీళ్ళ ఇలా ఇంట్లో ఎవడు సరిగ్గా పీజీ చేసిన ఉండడు మీరు పీజీలు పిహెచ్డీలు చేసి కూడా వీళ్ళ కింద మంచి అట్లే చేస్తాం సార్ అట్లే చేస్తాం సార్ ఏం కలెక్టర్లు రేపు దొరికేది మీరే కలెక్టర్లు ఎస్పీలు ఐఏఎస్లు ఐపీఎస్లే దొరుకుతారు జనానికి మీరు ఈ ఈ ముఠా ఉండదు ఎప్పుడో పారి ఈ ముఠా పక్కా బేగంపేట విమానాశ్రయంలో విమానం ఎక్కి అవతల పడుతుంది మీరు దొరుకుతారు చెప్తున్నాగా అందుకోసమే చట్టం ఏం చెప్పింది రాజ్యాంగం ఏం చెప్పింది దానికి అనుగుణంగా పనిచేయరి లేకపోతే మీ అవినీతి కూడా బయటకు వస్తుంది చెప్తున్నా కదా ఐఏఎస్ల అవినీతి అధికారులు ఏది అధికారుల అవినీతి ఈ దొంగల ముట అవినీతి విపక్ష నాయకుల అవినీతి వీటన్నిటిని ప్రజలకు చెప్పాలి ఖచ్చితంగా రోజు వస్తే చెప్తాం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అగో అగో చూడు ఇక ఈడ ఈడ హైకోర్టు చెప్పిన మాట ఏంది ఇక ఈమె రాసుకొచ్చింది చూడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టీకరణ చేసిందట ఇగో నిజంగా గంట పెద్ద మాట చెప్తే ఎంత పెద్ద బ్యానర్ వార్త రావాలి ఇగో ఈడ చూడు ఈటల భూములపై మీ విచారణ చెల్లదు రాత్రికి రాత్రి సర్వేనా కార్ల కూసొని చేసిర్రా మీకు మనసులేనా మీరు మీకు మీకేమైనా బుజ్జునదా గిట్టనే చేస్తారా అని హైకోర్టు తిడితే ఇగో ఎంత రాసుకుని చూడు మా ఆయన ఇగ వాళ్ళ ఆయన మీద చిట్లు రాట్లా ఇట్లా ఇట్లా ఏమే మా ఆయన తిడతారా హైట్ అమ్మ అని ఇట్లా తీసుకుంటుంది సిగ్గు పోసదానికి పోయి మాట పెట్టింది చూడు ఈ ఇది ఎవరు రాసిండో కానీ ఈ పత్రికలు ఇది రాసోని కన్నా తెలియదు అని అంత రాసిన తెలియదు నీ యొక్క ఆడొకటి ఉంటే మాతో ఒకటి రాపిస్తుందని తెలియదా టీవీ ధరలకు రెక్కలు పండుగ సీజన్లో ఐదు శాతం వరకు పెరుగుతున్న ధరలు ఏం చేయాలరా నీ టీవీలు ధరగా పెట్టా నీ వార్తలు నీ వార్తలు గడ్డకు పెట్టా ఏడున మేయర్ చైర్మన్లో ఎన్నిక రేపు షెడ్యూల్ విడుదల పో బజాజ్ విరాళం రెండు వందల కోట్లు కేటీఆర్ కృషి అని రాయనుంటి ఓకే జేఈ మెయిన్స్ వాయిదా ఉన్నాడు ఉన్నాడు అయ్యో మా కొడుకుంది మా కేటీఆర్ని పెడతానా ప్రెస్ మా మావోని తిట్టరు తిట్లు వాళ్ళు పడాలి మేము అనుభవించాలి మేము ఎంజాయ్ చేయాలి కళ్ళం మెరిసే రైతు మురిసే కరోనా ఉన్న అచ్చా మనకి పాజిటివ్ అన్నట్టుగా పాజిటివ్ లేట పిస్కెవరికి వచ్చిన తెలియదు ఎవరికి రా అంతా తప్పించుకుంటారు దొంగల ముట కళ్ళం మెరిసే రైతు మురిసేనట కరోనా ఉన్న మమ్మరంగా ధాన్యం కొనుక్కోవాలట ఓ కొడుక ధాన్యం ఉమ్మరంగా కొంటున్నాడుగా ధాన్యం ఎన్ని ఏతులో దివాన్ రిపోర్టు ఈటల కనికట్టు దేవర ఏం దేవర భూములపై ఈటల దివాన్ రాజకీయం అంట ఓ అయ్యో నీ పత్రిక చదగబట ఆ పత్రిక చూస్తూ ఉంటే కానీ మరి తప్పదు కదా మరి ఏం చేస్తాం కొన్నిసార్లు ఇంత బడవాయి పత్రిక చదవాల్సి వచ్చినప్పుడు తప్పదు కొన్నిసార్లు కాబట్టి నీ మార్నింగ్ న్యూస్లో నీ పత్రిక చదవకుండా ఉండు ప్రతిరోజు చదువుతాం